రాను స్కూల్కి అరే స్కూల్కి ఎందుకు రావరా? నేను రాను, నేను స్కూల్కి రాను, ఆడుకుంటా మంచిగా. అరే ఆడుకోవచ్చు రా, స్కూల్కి పోతే మంచిగా మనము లాయర్ కరెక్టర్ కావచ్చు, మంచి పెద్ద 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 జాబులు చేసుకోవచ్చు. అరే పిచ్చోరా, లాయర్ కరెక్టర్ అయితే ఏమొస్తారా పిచ్చోరా, ఆడుకుంటే మస్తు పైసలు వస్తాయి, నీకేం తెలుసు, తిరుగు. అరే ఆడుకుంటావా? ఆటలు ఆడతావరా? మస్తు ఆటలు ఆడుకుంటా, కబడ్డీ ఆడతా, ఖోఖో ఆడతా, షెండాట ఆడతా, అన్న ఆడతా, నాకు అన్న ఆటలు వచ్చు. అరే ఆటలు ఆడొద్దురా, మీ డాడీతో చెప్తామా? నేను మా డాడీతో చెప్తావా? మా డాడీతో చెప్పుకుని ఎవరితో చెప్పుకుని నేను ఆడను, నేను ఆటలు ఆడుకుంటే నేను రాను. నువ్వు ఇంకోసారి ఆడతాను అనుకో, నేను గిస్తాను గుద్దుదా. అరే నా మీ మేడం నిన్ను అడిగింది రా, నీకు చాక్లెట్ ఇస్తాను అన్నది, మనం స్కూల్ పోదాం రారా. ఆ మేడం ఏది పొట్టి మేడమా? అవును. ఆ పొట్టి మేడం చెప్పు ఈ గంటలు రానని మా వాడు మంచిగా బల్లా బయట ఆడుకుంటాడని చెప్పు. నేను రాను. ఆటలు ఆటలు అంటున్నా, ఏం ఆటలు ఆడతావు రా? పాకట్టలు ఆడతావు ఏంది పుష్కురా? పాకాటలు కాదా, పాకాటలు ఆడితే పాకటలు పోలీసు వేసి కొడతారు. పాకాటలు మాటలు ఆడదాం అనుకుంటున్నావు? పైసలు వచ్చి ఆటలు ఆడతారా పిచ్చారా? అరే పైసలు వచ్చి ఆటలు ఆడద్దు రా, మొన్న మా అంకుల్ని అట్లనే పైసలు ఆట ఆడితే కొట్టిల్లు పోలీసు వాళ్ళు వచ్చి లాకప్ లేచి బాగా కొట్టింది తెలుసా? ఆట ఆడితే మస్తు పైసలు వస్తాయి. చిందక్క అంటే టీవీలో కనిపించింది చూడలేదా? నిన్న మొన్న నువ్వు టీవీ చూడలేదా? చిందక్కని ఉంటుంది గిట్టి చెండు ఆట ఆడినప్పుడు మస్తు పైసలు వచ్చినాయి, కోర్టు కొట్టించాడు. మన ముఖ్యమంత్రి ఇచ్చిండు, పక్క ముఖ్యమంత్రి ఇచ్చిండు, వాళ్ళు ఇచ్చిరు, వీళ్ళు ఇచ్చి మస్తు మంది ఇచ్చిరు, పొట్టుపొట్టి కోట్లు వచ్చినాయి పిచ్చారా. ఇంకేం తెలియదు, ఎన్ని పైసలు వస్తాయారా? అవును. అయితే మన ఇద్దరం కూడా ఆడుకుందామారా? నేను ఒక బ్యాట్ పట్టుకుంటా, నువ్వు ఒక బ్యాట్ పట్టుకుంటా, ఆట ఆడుకుందాం. ఫస్ట్ గోళీలాట ఆడుకున్నారా? గోళీలాటలు మస్తు పైసలు, మస్తు పెద్ద పెద్ద గేమ్లు పెడతారు, అలా మస్తు పైసలు వస్తాయి. తర్వాత అవసరం ఉన్న చిన్నక్క ఒక బ్యాట్ పట్టుకున్నది, ఇంకా ఇట్లా పడగానే నాకు అద్దెన అట్టకు వచ్చింది, మళ్ళీ నాకు అద్దెన ఇటుకు వచ్చిండు, నాకు అద్దె నాకు అద్దెన వచ్చింది, నాకు అద్దె నాకు అద్దె మస్తు ఉంటారా? అరే ఘాట నారా, వాళ్ళు ఇటు కొడితేనేమో అటు పడుతుంది, అటు పడితే నాకు అద్దెన ఇట్లా కొట్టాలి, కింద పడకుండా ఇట్లా కొట్టాలి, అటు పడితే నాకు అద్దెన నువ్వు ఇటు ఇటు కొట్టాలి. సరే ఎవరు అద్దెన అద్దెన్ మళ్ళీ నా మీద ఇటు పడ్డాను అనుకో, నా మీద పడ్డా అనుకో, నీకు ఒక పాయింట్. సరే నీకు పడ్డా అనుకో, నాకు ఒక పాయింట్. మొత్తం వేసుకొని మస్తు ఆడుకున్నారా? ఆడుకున్నావు అనుకో, మనం వచ్చి కోట్లు వస్తాయి. మస్తు మన ముఖ్యమంత్రి పైసలు మన సార్ ఉన్నాడు కదా, మన పెద్ద ముఖ్యమంత్రి సారు 5 కోట్లు ఇచ్చాడు. మన పక్కన ఇంకోసారి ఉన్నాడు ముఖ్యమంత్రి సారు, ఆయన 3 కోట్లు ఇచ్చాడు. మస్తు కోట్లు వచ్చేరా, ఆడుకున్నారా? మనం చదువుకుంటే ఏం కాదా, చదువుకుంటే డాషన్ ఆగిపోతాం, అప్పటికి ఇదే ఆడుకుందాం. అవునరా, మనకి బ్యాట్ కావాలి కదా? అవును. బ్యాట్ ఎత్తారా? తెచ్చుకున్నాం. లేదు బ్యాట్, ఇప్పుడు ఇప్పుడు బ్యాట్ కావాలంటే మనకి ఇప్పుడు బ్యాట్ కావాలి, బాల్ కావాలి, పైసలు కావాలిరా. మనం ఎట్లా ఎట్లా? అవునరా, ఎట్లా ఏం చేద్దాం? అంకుల్ వద్దరు. అరే ఈ పద్నాక అంకుల్, పద్నాక అంకుల్. అరే ఈ అంకుల్ గురించి తెలుసారా నాకు? నాకు తెలియదు. అంకుల్ మస్తు గ్రేట్ రా. అంకుల్ నీ మీరు మస్తు గ్రేట్, నేను చూశాను మీ ఇంట్లో, నీ ఇంట్లో గిన్నెలు కడుగుతారు, బట్టలు కడుగుతారు. అయ్యా గిన్నెలు కడుగుతాడు, బట్టలు ఎత్తుకుతాడు, కాంతి పడుకున్నప్పుడు కాళ్ళు వచ్చుతాడు అంకుల్. మాట విను, ఆ మాట విను. ఏనన్నా స్కూల్ కి వెళ్ళలేదా? స్కూల్ కి వెళ్ళలేదు అంకుల్, ఆడుకుంటాం. ఆడుకుంటున్నారా? అన్నా స్కూల్ కి వెళ్ళండి అన్న, ఆట ఆడుకుంటా. మేము వెళ్ళాం కానీ నేను ఒక పడుకో. మీరు స్కూల్కి వెళ్ళి, స్కూల్కి వెళ్ళిన అనుకో, మేము మీ లెక్క టూర్ కాదు. నాకేం తక్కువరా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. అయితే తెలివి ఉండేదా మీకు? దొంగతున్నాను ఇంకా. చిన్నపిల్లడు, చిన్నపిల్లలాగా ఉన్నాను. అంకుల్ బాగా తెలివి ఉండేది అన్నారు కదా, పొడుపుకే చేయరా? పొడుపు కదా నాన్న, చిన్నపిల్లలరా మీరు, అంత పెద్ద పెద్ద మాటలు వద్దు నాన్న. నాన్న ప్లీజ్ మీరు చదువుకోండి, వెళ్ళు చదువుకోండి. నాకు తెలియలేదు, మీకు దండం పెడతా, ఆమె కాదు ముగ్గురా అంటే అప్పుడే కవరు. లేకపోయింది అనుకో, పొడుపు అందరికి చెప్తాం. నువ్వు బోర్లు విషయం అందరికి నాన్న, ఇలాంటి విషయాలు ఆయన మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఇంటికి వచ్చారు సరే, ఇంటికి వచ్చినప్పుడు అవన్నీ చూడడం ఎందుకు? మా అబ్బాయి కోసం వచ్చావు గారి, అలాంటి చూడకూడదు నాన్న కిటికీల నుండి. మీకు డబ్బులు ఇస్తాను ఇద్దరికి, ఏమైనా కొనుక్కుంటారా? ఫస్ట్ అది ఇప్పండి, లేకపోతే మీ పగలుద్ది. చెప్పురా అన్న, చెప్పు పొడుపు కదా ఏంటి నాన్నది?
అడవిలో అడవిలో కాయకు జత ఏంటి చెప్పు చూద్దాం. అడవిలో కాయకు అడవిలో కాయ ఊర్లో ఉప్పుకి జత ఏంటి చెప్పు చూద్దాం. మీ ఇద్దరు నాన్న మీ ఇద్దరు కాయ ఉప్పులా కలిసి ఉంటారు కదా అంకుల్. నేను అది కాదంకుల్ ఆన్సర్ తెలుదా తెలియదా చెప్పలేదు కదా ఒకటే చెప్పండి అర్థమైనా అని చెప్పకూడదు పగలుద్ది మీకు అనకూడదు నాన్న చిన్నపిల్లడు తెలుసా నాన్న కోపం వస్తుంది వద్దు నాన్న నాకు తెలుసు అయినా మీకు ఎందుకు నాన్న వెళ్ళండి మీకు తెలియదని నాకు అర్థమైపోయింది మీ గురించి మొత్తం చెప్తాను. అడవిలో కాయకి ఊర్లో ఉప్పుకి అంతే కదా చేత అడవిలో కాయ ఊర్లో ఉప్పు వంకాయ మొత్తం మంది గలీలు పోయి మొత్తం మంది చెప్తారు మీ ఇంట్లో మీ ఇంట్లో మీరు గోళ్ళు కడుగుతారు బట్టలు ఎత్తుకుంటారు ఆంటీ కాళ్ళు పడతారు అని అందరికి చెప్తా. రాజు రాజు కొడతా మళ్ళీ అంకుల్. సరే అంకుల్ మీ పాటికి మీరు వెళ్ళిపోండి కానీ మాకు 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోండి. 50 రూపాయలు మేము చాక్లెట్లు కొనుక్కుంటాం బిస్కెట్లు కొనుక్కుంటాం. నాన్న చిన్నపిల్లలకి డబ్బులు ఇవ్వకూడదు. బ్యాట్ కొనుక్కుంటాం అంకుల్ మేము బ్యాట్ కొనుక్కొని మస్తు ఆడుకోవాలి ఆడుకుంటాం. చదువు లేకుండా ఆట ఆడుకుంటే చెడిపోతావరా. చదువుకున్నాకంటే మీ లెక్క అయిపోతాం అంకుల్ మరి పచ్చి ఏంటి నాన్న. సరే కానీ మీరు చిన్నపిల్లలు చెప్తే అర్థం కాదు పాపం పిల్లలు దేవుడు చల్లని వాడే అన్నారు అందుకని ఇదిగో నా దగ్గర 2 రూపాయలు ఉంది చెరువు రూపాయి తీసుకుని చాక్లెట్ కొనుక్కండి నాన్న. చెరువు రూపాయలు 2 రూపాయలకి ఏమవుతుంది 2 నిమిషాలు 2 ఐటమ్ చెప్పండి అంకుల్. వస్తాయిరా చిన్న చేగుడాలు రూపాయికి 3 చొప్పున 2 రూపాయలకు 6 వస్తాయి. అయితే నువ్వే కొనుక్కొని పోయి పెద్ద దుకాణం ఉంటుంది అంటే 2 రూపాయలు ఇచ్చారు మొత్తం తిరుగుడు తిరుగుని అడుగుతారు మీరు వచ్చేవారు గల్లీలో మొత్తం చెప్తా అప్పుడు మీకు మంచి ఏమంటారు అప్పుడు గల్లీలో గల్లీలో నాన్న వద్దురా నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ అంటే 50 రూపాయలు మరి గల్లీలో చెప్పరు కదా చెప్పండి మీ జట్టు. మరి నువ్వు నేను కూడా చెప్పా. ఓకే సరే అడవిలో కాయకి ఊర్లో ఉప్పుకి జత కుదిరింది పిచ్చాంకులు గదగడతలు కదా నాకు కూడా తెలుసురా మీకు తెలుసు లేదని టెస్ట్ మీ నాన్న లాయరా అవును అర్థమైంది వెళ్ళిపోయి నాన్న ఎవరు చెప్పకూడదు చెప్పండి మీ ఏమైనా ఉత్తనేనే వస్తే సరదాగా అంటారు మొన్న చూసినప్పుడు వేరే అంటే వచ్చింది అప్పుడు సినిమా థియేటర్ అన్నారు ఇప్పుడే వెళ్ళారు ఆడుకున్నాడు ఆడుకున్నాడు అగ్నిసాక్షిగా నేను పెళ్ళాడి నేను నీ మొగుడినే బాబు నన్ను తీసి వెళ్ళిపోతావా. వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి నీ అబ్బాయి వినపడలేదా 2వది బాయిని పండినట్టుంది బావా. నీకు దన్న పెడతాను ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. ఓరా బావా ప్లీజ్ బావా ప్లీజ్ దన్న పెడతాను బావా. భయవన్నీ తీసేయి కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం సద్విని ఈ నగ తీసుకెళ్ళి వాడు జేబులో వేసేసాయి. ఏముందండి టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో ఆమె హీరోయిన్ నేను విలన్ మాణిక్చంద్ మీ డైలాగు నా నుంచి తప్పించుకోలేవురా నేను నిన్ను వదలను. ఇప్పుడు
రామను వెళదాం, నువ్వు రా చెప్తాను రా. పట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఇరిగానే పీసే కొట్టేయండి. ఏంట్రా కావాలి మీకు? నా పిల్లాన్ని సినిమాకి వెళ్ళి వస్తే మీ ఇద్దరు చాక్లెట్ కోసం నా పిల్ల ఏం కావాలి మీకు? ఒక 100 రూపాయలు వేయండి. 100 రూపాయలా? 100 రూపాయల కోసం బంగారం లేకపోతే 100 రూపాయలా? 100 రూపాయలు లేవు లేవురా. మరి లేకపోతే మీకు 100 రూపాయలు కదా, సినిమాకి వెళ్ళిన డబ్బులు అన్ని ఖర్చు అయిపోయి నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఆడుకుంటారా? ఆడుకుంటాం, అమ్మేసుకుంటాం. కొత్త ఫోన్ రా. మీ సెల్ ఫోన్ మీకు కావాలా? అయితే నువ్వు పొట్టు కదా వేస్తా, మీరు చెప్తారా? ఏంటి ఎప్పుడు ఏంట్రా? ఆ కొండకి ఈ కొండకి మధ్య సంఖ్యలు చెప్పండి, దాని గురించి ఆన్సర్. నాకు నా భారీ సంఖ్యలు పెట్టారు, ఇంకేంటి సంఖ్యలు? ఆ కొండకి ఈ కొండ సంఖ్యలు ఆలోచించండి, దీనికి ఆన్సర్ పొడుపు కదా ఇదే. ఆ కొండకి ఈ కొండకి ముళ్ళు తప్పులు ఉంటాయి కానీ సంఖ్యలు ఎందుకుంటారా? పిచ్చునా కూడా కదా. చెప్పరా, నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. చెప్పాలంటే చెప్పరా, ఆన్సర్ చెప్పు. మా ఆవిడ అక్కడ నన్ను రాత్రి రంపలు పెట్టి వీడియో ఇస్తుందేమో, చెప్పరా రే, ఆన్సర్ చెప్పు. ఓకే చెప్పండి. ఫోన్ మర్చిపోయింది అంకుల్. అయ్యో సరే, అరే మనం మన ఇంకో దగ్గర ఇంకో దగ్గర అక్కడ ఆడుకున్నాం, అక్కడ మస్తు అంకుల్ పోతారు, అక్కడ మస్తు పైసలు దింగిడికి. We'll be right back.